నాకు 4-5 మూవీస్ చేశాను ఇంతకు ముందు, ఏం గుర్తింపు రాలే నాకు. సో 2 ఇయర్స్ బ్యాక్ విశ్వక్ సేన్ నాకు ఫోన్ చేసి, నువ్వు ఇంకా ఏం ఆడిషన్లు పోకు, ఏం పోకు, ఏం పోతావు, వచ్చేసే మనం సినిమా తీసుకున్నాం, ఇచ్చి వాడేద్దాం అందరికి అన్నాడు. 2 ఇయర్స్ అయిపోయింది, ఆడిషన్స్ ఆపేసిన పోలే ఏడికి. 2 ఇయర్స్ తర్వాత ఇది రిజల్ట్. ఇంకోటి, చేసిన ప్రతి సినిమా అందరికీ వాట్సాప్లలో మెసేజ్ పెడుతుండే, ఇక ఈ రోజు చేసిన ఈ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది చూడండి అని. నేను ఈ సినిమా ఒక్కడికి చెప్పలే, నా చుట్టాలకు చెప్పలే, నా ఫ్రెండ్స్కి చెప్పలే, ఎవరికి చెప్పలే, ప్రతి ఒక్కరు నాకే ఫోన్ చేసి చెప్తారు రోల్ ఎట్లుంది, సినిమా ఎట్లుంది అని. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సార్. సో ఎట్లుంది సినిమా, ఎట్లుంది? వాడు ఇచ్చి పడేసిండు గట్టిగా. అయినా ఏంగా మీతో ఎంత కావాలో చెప్పరు, లేదు నేను వేసేస్తాను రాత్రికి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమా చాలా సాటిస్ఫై అవుతున్నా నేను ఈ సినిమాతో. నాకు ఈ సినిమా లైఫ్ ఇచ్చింది, ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. మీ అందరిని ఇట్లనే నా యాక్టింగ్ స్కిల్స్తో మంచిగా సాటిస్ఫై చేస్తా ఇప్పటి నుంచి, ఏ సినిమా చేసినా. థ్యాంక్ యూ. మళ్ళా నెక్స్ట్ సినిమా కూడా విశ్వాసం చేస్తుండంట, ఇదే సేమ్ వన్ వెకేషన్ బ్యానర్లా. ఒక 5 రోజుల నుంచి అయితే సినిమా రిలీజ్ అయినాక కాకా పడుతూనే ఉన్నా వేరే రోల్ ఇవ్వమని, ఇప్పుడు వచ్చే సినిమాలో మరి అది సక్సెస్ అయిందో లేదో తెలియదు, రాత్రి మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ ఇండియా అందరికి గుడ్ ఈవినింగ్, విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అందరికి గుడ్ ఈవినింగ్. విశ్వక్ ఈ హాల్ సరిపోదు పోయి నీ ఫ్యాన్స్కి, సార్ పెద్ద హాల్ నెక్స్ట్ టైం. సో నా పేరు శరత్ అండి, ఇది నా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ సీతారాముని కోసం అని ఒక 1 ఇయర్ బ్యాక్ ఒకటి రిలీజ్ అయింది, సో దాంట్లో హీరోగా చేశాను. సో మీకు చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమంది మీడియాకి తెలిసి ఉంటుంది. సో ఇది నా సెకండ్ మూవీ, దీంట్లో మహేష్ క్యారెక్టర్ చేసినాను. దీనికి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన విశ్వక్ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇచ్చినందుకు నాకు ఈ మంచి రోల్ వచ్చింది. అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఫలక్నామా దాస్ కంగ్రాచులేషన్స్, ఇది అందరికీ సక్సెస్ అండి ఇది. సో అందరం చాలా కష్టపడ్డాము ఈ మూవీ కోసము. ఇంకా ఏడీస్ రాలేదా ఏడీస్? సో అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి, చాలామంది చాలా కష్టపడ్డారు, 6-7 మంది ఉంటారు. సో చాలా కష్టపడ్డారు అందరూ, అందరికీ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ, మీరందరి వల్ల ఈ మూవీ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పుకోను, ఫస్ట్ నేను దేవుడికి చెప్పుకుంటున్నా అండి. సెకండ్ మదర్, థర్డ్ వచ్చేసి ఇంకెవరు లేరండి నా దృష్టిలో, వీడు మాత్రమే ఉన్నాడు. వీడికి తప్ప నేను ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పుకోను, ఎందుకంటే నేను ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే సీరియస్గా చెప్తున్నా. దానికి నాకు విశ్వక్ ఎంతో సపోర్ట్ చేశాడు. నేను అది నేను మీకు ఒక రోజు ఈ టైం అయితే నాకు సరిపోదండి, నేను చెప్తాను, డెఫినెట్లీ చెప్తాను. కాకపోతే నాకు చాలా సపోర్ట్ చేశారు. క్రూ మొత్తం ఎట్లుందంటే నాకు ఇది ఒక ఫ్యామిలీ లెక్క అనిపించింది. ఫస్ట్ నేను చెప్పాలంటే ఎవ్రీబడి అండి, నాకు ఇది బయట వాళ్ళకి నాకు అయితే ఎప్పుడైతే అనిపించలేదు, నాకు ఇదంతా ఫ్యామిలీ లెక్కన అనిపించింది. నాకు ప్రతి ఒక్కరు నాకు ఇది ఈ సీన్ నాకు కొంచెం కష్టం అనిపించినా, లేదా నువ్వు చేస్తావు, నీ దగ్గర ఉంది అన్న నువ్వు చేస్తావు చూడ, నాకు అసలు సపోర్ట్నెస్తో నేను ఇంకేంటంటే ఇంకొంచెం ఎక్కువ చేయగలిగానేమో చేయగలుగుతానేమో, ఓకే నాకు ఈ కొంచెం భరోసా ఇచ్చారు కదా వీళ్ళు, ఆ భరోసా మీద నేను ఏదో కొంచెం చేశాను, అందరికి నచ్చానని నేను కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ అన్న, ఫస్ట్ మీడియా మిత్రులు అందరికి కూడా నా థ్యాంక్స్. ఏమైందిరా తప్పుడు చెప్తాను, ఏంటో తెలుసారా నా కొడక, ఇది నాటు బాంబు అంటారు, హోల్సేల్లా రీటైల్లా దొరకదురా ఇది నీకు, ఇప్పుడు చేయరా బిజినెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అభిమానులకి, గెస్ట్ అందరికి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మూవీకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాటే రాజు గారికి, సందీప్ గారికి, మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరాటే రాజు గారు మాకు ఎంత సపోర్ట్ చేశారు అనేది చెప్పలేము. గల్లీ గొడవ నుంచి తీసుకొని పోలీసు కోర్టు గొడవల వరకు అన్నీ చూసేసారు ఈ మూవీలో. సో బట్ స్టిల్ ఎక్కడా మాకు తక్కువ అనేది ఏం చేయలేదు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ విశ్వక్కి వస్తే, విశ్వక్ యాక్టింగ్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు అందరు చూసారు ఆల్రెడీ. డైరెక్షన్ అనేది మీకు తెలీదు, మీరు వెనకాల నుండి చూడలేదు కాబట్టి చెప్తున్నాను. విశ్వక్ డైరెక్షన్కి వస్తే చాలా ఫ్రీడమ్ ఇచ్చాడండి యాక్టర్స్కి, కానీ తనకేం కావాలో అదే తీసుకున్నాడు. అది బెస్ట్ పార్ట్ ఒక డైరెక్టర్లో. సో ఐ రియలీ లవ్ ఇట్. అండ్ మొత్తం టీం అండి, ఏడీస్ నుంచి తీసుకొని కెమెరా, ఓ అంత మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ హ్యాండిల్డ్ అండి మూవీలో. అంత వెయిట్ మీద మోసుకొని తీయడము అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద సినిమాటోగ్రాఫర్. హీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఏడీస్ ప్రతిరోజు మాకు 6కి కాల్ షీట్ ఉంటే వాళ్ళు 3:30కి లేచి రెడీ అయిపోయి వచ్చేసేవారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ ప్రణీత్ దగ్గరకు వస్తే, ప్రణీత్ని కొట్టే సీన్లు ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్లీ మనస్ఫూర్తిగా కొట్టామండి, ఎందుకంటే లూడోలో చాలా డబ్బులు తొప్పేశాడు మా దగ్గర, మనస్ఫూర్తిగా కొట్టాము. బట్ రియలీ లవ్లీ టీమ్ అండి. అండ్ ఉత్తేజ్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ప్రతి ఒక్కరికి తెలుసో తెలియకో మీ దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాం సార్. సీనియారిటీకి ఉన్న పవర్ ఏంటి అనేది మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మోహన్ శరత్ వీళ్ళందరూ బేసిక్గా మాది మా ఇద్దరికి సంబంధించిన టీం మాత్రమే. సో మేము ఎక్కువ వీళ్ళతో ఉండకపోయేది, మా షార్ట్ కట్ అయినా మేము ఇద్దరం సపరేట్గా వెళ్ళిపోయే వాళ్ళం. అండ్ కమింగ్ టు రవి, వివేక్ అక్క అలియాస్ రవి, స్క్రీన్ మీద మీకు ఎలా అయితే కనిపిస్తాడో బయట అలా అస్సలు ఉండడండి. ఎంత స్వీట్ హార్ట్ అంటే బయట అస్సలు స్టేజ్ మూవీలో ఉన్నంత అగ్రెషన్ బయట చూస్తే ఏంటి తినేనా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. మా ఇద్దరి అసలు మాకు రిహర్సల్స్ లేవండి. నేను ఐ థింక్ ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు కమ్ ఇన్ టు ద కాస్ట్. సో వచ్చిన తర్వాత నాకు ఇంకా తనకి అసలు రిహర్సల్స్ టైం లేదు. ఫస్ట్ టైం కలవడమే సెట్లో కలిసాము. ఆ తర్వాత మా బాండింగ్ ఎలా అయింది అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ విశ్వక్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, నా పేరు మోహన్. ఈ సినిమాలో దాస్కి దోస్ క్యారెక్టర్ వేసిన విశ్వకన్నా ఒక చిన్న విషయం, నేను అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటలేండి, ఎందుకంటే ఈ వేదిక కూడా సరిపోదు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే. నా మనసులో అన్నకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాడో అది నా మనసాక్షిగా తెలుసు, గాడ్ ప్రామిస్ చెప్తున్నా. బికాస్ నేను ఉన్నా అండి ఇంతకుముందు కొన్ని ఒక 7-8 ఇయర్స్ ఉన్నా, కానీ అసలు గిసొంటి ఇచ్చి వాడేసి సినిమా నాకు దొరకనే దొరకలేదు. థ్యాంక్ యూ సో మచ్, నేను చెప్పకూడదు అనుకున్నా కూడా చెప్తున్నా అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాతోని నా లైఫ్ నిజంగా చెప్పాలంటే టర్న్ అయిందండి. అంతకుముందు ఎట్లా వేరే లెక్క ఉంటుండే, కానీ ఇప్పుడైతే జర గుర్తుపట్టుడు ఏడవైనా కూడా అరే ఓ నువ్వు మోన్ కదా అని అట్లా మా దోస్తులు కానీ ఎవరైనా కూడా నన్ను మస్తు గుర్తుపట్టుడు కానీ బయట అందా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, ఆయన ప్రొడ్యూసర్ కాదండి అందరికీ డాడీ, లవ్ యూ డాడీ మీకు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ విశ్వకన్ననే కొడుకు కాదు, ఈ టీంలో ఉన్న అందరూ కొడుకుల లెక్కనే చూసుకున్నాండి, అది మాత్రం నేను పక్కా చెప్పగలుగుతా. అందరినీ చాలా బాగా చూసుకున్నారు, లవ్ యూ సో మచ్ డాడీ. అండ్ ఈ ఫిలింలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఉత్తేజన మీ సపోర్ట్ నాకు చాలా ఇచ్చిండే మీరు సపోర్ట్. అండ్ సెట్లో చాలా ఉత్తేజన చాలా చెప్తుండే, ఎట్లా ఉండాలి ఏంది అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంది యాక్టర్స్ అంటే ఏంది ఇవన్నీ చెప్తుండే, చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ ఫీల్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ టోనీ బ్రో, సంజిత్ బ్రో, రియలీ లవ్ యూ, నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా ప్రణీత్ భాయ్ గురించి కూడా చెప్పాలి, సెట్లో చింపేసిండు వేరే రకంగా చేసిండు, బయట చూస్తే సాఫ్ట్ ఉంటాడు కానీ స్క్రీన్ మీద మాత్రం వేరే లెక్క చేసిండు. అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ 3 బ్యూటిఫుల్ యాక్టర్స్, ఆల్ ది బెస్ట్. కిరాట్ చేసిర్రు మీరు కూడా,
అండ్ మా ఫ్రెండ్స్ బ్యాచ్లో సర్కిట్ ఫిలమెంట్ రాలే, నేను మిస్ అవుతున్నా వాళ్ళని, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండని చెప్పేసి. మహేష్, ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. సూపర్ హీరో నువ్వు కూడా, సెకండ్ హీరో లెక్క కానీ కాదు. మా విశ్వకన్ననే మెయిన్ హీరో, ఆయననే అన్నీ. సో థ్యాంక్స్ అ లాట్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్స్ చెప్పదలుచుకుంటలే, కానీ థ్యాంక్ యూ సో మచ్ విశ్వకన్న, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం, నాకు చాలా టెన్షన్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఫర్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ శివ యాదగిరి తర్వాత, తర్వాత చందమామ సినిమా తర్వాత మళ్ళీ అంత క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా నాకు పలక్నామ దాస్. థ్యాంక్స్ ఫర్ విశ్వక్, లవ్ యూ ఫర్ ఎవర్. ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్. ఈ సినిమా సరిపోదు అసలు. యాక్చువల్గా సక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50 మందికి ఇక్కడ ఒక అవకాశం అనే ఒక వర్డ్ ఉంది. చాయిస్ అనే ఒక వర్డ్ మీద మొత్తం చాలాసేపు మాట్లాడుకోవచ్చు మనం. విశ్వ వాళ్ళ ఫాదర్కి ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చాడు, రాజుగారు వాళ్ళ కొడుకుకి డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు, అలాగే విశ్వ ఎంతోమంది టెక్నీషియన్స్కి అవకాశం ఇచ్చాడు, అలాగే 50 మందికి యాక్టర్స్కి అవకాశం ఇచ్చాడు, అలాగే ఆడియన్స్కి ఒక మంచి సినిమా చూపించే అవకాశం ఇచ్చాడు. టోటల్గా అండర్లైన్ అవకాశం అనే దాని మీద ఈ టాపిక్ స్టార్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా మలయాళంలో అందమలై డైరీ సినిమా. ఇది ఛానల్స్ వాళ్ళు ఎంతసేపు ఉంచుతారో, టైమింగ్ని బట్టి ఏంటో, కానీ నేను మాట్లాడాల్సింది మాట్లాడాలి. అంగమలై డైరీ సినిమా తను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో ఏంటో, కానీ టోటల్గా సినిమా సోల్ తను తీసుకోగలిగాడు. తీసుకొని టోటల్గా యాజ్ ఇట్ ఈస్గా మక్కీ టు మక్కీ చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాను, నేను షూటింగ్లో కూడా చూస్తూ ఉంటాను. ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ అక్కడ పెట్టి అక్కడ హీరో బయలుదేరితే అక్కడ మీరు ఇక్కడ బయలుదేరండి, వాడు అక్కడ పడ్డాడంటే వీడు ఇక్కడ పడ్డాడు, అలాంటి ఇమిటేషన్ సినిమాలు చాలా ఉన్నాయి, చాలా చేస్తూ ఉంటారు. అలా అంగమలి డైరీస్ని ఏమాత్రం కాపీ కొట్టకుండా కేవలం ఇన్స్పిరేషన్గానే తీసుకొని టోటల్ హైదరాబాద్ తెలంగాణ సోల్ పట్టుకొని పక్క పర్ఫెక్ట్ ఒక ఆత్మ చూపించే ప్రయత్నం చేశాడు విశ్వసేన ఈ సినిమాలో పలక్నామ దాసులు. తను ఎంత క్లారిటీ సరే, నగరానికి ఏమైంది సినిమాలో యాక్టర్గా తను ఏంటో ప్రూవ్ అయ్యాడు. డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా రాము గారి దగ్గర, వంశీ దగ్గర, నేను ఇంతవరకు కూడా డైరెక్షన్ చేయకపోవడానికి ఒకడో భయం ఉంటుంది ఎక్కడో. సో ఆ భయం లేకుండా టోటల్ క్లారిటీతో దాదాపు 20 మంది యాక్టర్స్ని సెట్లో పేపర్ లేకుండా టోటల్ స్క్రిప్ట్ అంతా బ్రెయిన్లో పెట్టుకుని జస్ట్ ఏదో ఆ కాన్సెప్ట్ అక్కడ సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఒక ఐడియా తీసుకొని మొత్తం అందరినీ డైలాగుని రిహార్సల్ చేయించి ఒక షార్ట్ కంపోజిషన్ చేసి తను యాక్ట్ చేస్తూ సీన్ న్యాచురల్గా చేయడం అన్నది మామూలు విషయం కదా. ఇది విశ్వక వల్ల చాలా సాధ్యమైంది. నాకు ఫస్ట్ ఫోన్ చేసి పెగ్ పాండు క్యారెక్టర్ గురించి అనుకున్నప్పుడు విశ్వక్ హీరో చేస్తున్నాడు ఫస్ట్ టైం డైరెక్షన్ ఏంటో అనే చిన్న కన్ఫ్యూషన్తోనే వెళ్ళాను. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత టోటల్ ఆ కన్ఫ్యూషన్ లేదు, పక్కా క్లారిటీతో ఉన్నాడు. సోల్ పట్టుకోవడానికి నేను ఎన్నో సినిమాలు, కొన్ని 100 సినిమాలు చూశాను. సోల్ పట్టుకోవడం అంటారు, సోల్ పట్టుకోవడానికి 3 ఉదాహరణలు చెప్తాను. ఈ సినిమాలో తెలంగాణ హైదరాబాద్ ఎందుకు ఇంత ఇన్ని టోటల్ మినీ ఇండియా అంటారు హైదరాబాద్ని. అంటే ఎవరినైనా రాణిస్తుంది ఇది, ఎవరినైనా ఏ దేశం నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా తన కడుపులో కాపాడుకుంటుంది. పలక్నామా దాసులో అక్కడ ఒక 2-3 సీన్లు ఉన్నాయంటే అందులో అంటే దాన్ని పట్టుకోవడం అంటారు. వీళ్ళ ఇంటికి ఎవరో వస్తారు పక్కింటి వాళ్ళు, హీరోయిన్ తల్లి సంబంధించిన వాళ్ళు. విశ్వక్ లోపలికి వచ్చి మరి వాళ్ళు వచ్చారు, మరి ఏమైనా అన్నం ఉన్నదా, లేదా ఏమైనా వండినారా, లేదా ఏమైనా చూసుకున్నారా, ఏమైనా ఏమన్నా ఏం బిర్యానీ వండినరా, బగారా రైస్ ఉందా, మరి నువ్వు తిన్నావా, చేయలే, వదిలేదు, ఓ నువ్వు డైటింగ్ చేస్తున్నావు, అయితే నేను ఇవాళ తినలే. అంటే పక్క వాళ్ళ కోసం ఆలోచించడం హైదరాబాద్ సినిమా, అది అది మామూలు విషయం కాదు. అది స్క్రిప్ట్లో ఉండదు, అది ఆత్మ ఉంటేనే అలాంటిది వస్తుంది. ఆ పెట్టే గుణం ఈవెన్ ఆ పేరెంటియల్ నుంచి వచ్చిందో, హైదరాబాద్లో పెరగడం వల్ల వచ్చిందో, చదువుకోవడం వల్ల వచ్చిందో, సినిమాని అర్థం చేసుకోవడం వల్ల వచ్చిందో. అలాగే తను గొడవ పడుతూ ఉంటాడు ఒక సినిమాలో బాబుని ఎత్తుకొని. చాలామంది పక్కింటి వాళ్ళ క్యూరియాసిటీ ఉంటుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కింటి మీకేటా లవర్ అంటాడు. అంటే అవతలాలు వీటింటి వైపు క్యూరియాసిటీ, దట్ ఈస్ కాల్డ్ ఆత్మను పట్టుకోవడం. ప్రతివాడి క్యూరియాసిటీ, అది అవసరం లేదు, అది పెట్టకపోయినా కూడా ఆ సీన్ నడుస్తుంది.
ఇంతకుముందు భోజనం సీన్ కూడా అవసరం లేదు. అలాగే హీరో హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక టీజ్ చేసుకుంటూ వెళ్తాడు, అది లేకపోయినా నడుస్తుంది. బట్ దట్స్ వాట్ న్యాచురాలిటీ రియలిస్టిక్ అప్రోచ్ అంటారు. ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ని పట్టుకొని సినిమా తీయడం అన్నది అస్సలు మామూలు విషయం కాదు. ప్లస్ సినిమా చూస్తున్నంతసేపు మన కిటికీ ఓపెన్ చేసి ఇలా చార్మార్ వైపు చూస్తే, ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఇంటి ముందు ఏం జరుగుతుందో, అలాగే సినిమా థియేటర్లోకి లోపలికి వెళ్ళాగానే ఒక ఫలక్నామాలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. ఒక ఆర్టిఫిషియల్ సినిమా, గ్లాసీ గ్లాసీ సినిమా, ఎవరి మధ్య ఉన్నట్టు కాకుండా కిటికీ ఓపెన్ చేస్తే ఫలక్నామా కనబడుతుంది. అక్కడ మనుషులు, అక్కడ వాతావరణం, అక్కడ దుస్తులు, అక్కడ బట్టలు, అక్కడ ఫుడ్, అక్కడ వేషం, అక్కడ సంస్కారం, అక్కడ అన్ని ఎవ్రీథింగ్ అంత న్యాచురల్గా పట్టుకోవడానికి దాదాపు 108-110 లొకేషన్స్లో ఇలాంటి తొట్టి గ్యాంగ్ని పట్టుకొని ఒకడు వెళ్ళి ఒక దగ్గర వీడియో ఆడుకుంటుంటాడు, ఒకడు వెళ్ళి ఇంకేదో ఆడుకుంటుంటాడు, ఒకడు వెళ్ళి హెయిర్ స్టైల్ దూకుంటుంటాడు, ఇంకోటి వెళ్ళి జీన్ ప్యాంట్ బాగుందామా అంటాడు, ఇంకోటి షాపింగ్కి వెళ్ళారంటాడు. రకరకాల మైండ్, ఒకడేమో ఏంటి సాయంత్రం అబ్బాయి దుబ్బతున్నా, సాయంత్రం వస్తే ఫస్ట్ షో కానీ కూడా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళందరి ఇలాంటి మైండ్ సెట్స్ని అన్నింటినీ తీసుకొని వచ్చి సీన్ వాళ్ళకు అర్థం చేయించి సినిమా మీకు తెలియట్లేదు రే, నాకు తెలుసు రా, రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రేజ్ ఎలా ఉంటుందో, టోటల్ వరల్డ్ మొత్తం మన సినిమా గురించి మాట్లాడుతున్న ముందు విషయకి తెలుసు, మాకు తెలియకపోయినా విషయకి తెలుసు, మొత్తం వరల్డ్ మొత్తం ఫలక్నామా దాస్ గురించి మాట్లాడుకుంటారన్న విషయం తెలుసు. కాబట్టి అందరినీ తీసుకొని 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 వచ్చి సీన్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు. కాబట్టి ఈరోజు సక్సెస్ బాటలో ఉన్నాడు. అలాగే ఈయన గురించి చెప్పాలి, ఈజ్ ద గాడ్ ఫాదర్ ఫర్ దిస్ మూవీ. ఏ రోజు కూడా కుటుంబాన్ని సెట్కి తీసుకురాలేదు, సెట్ని కుటుంబంలోకి తీసుకెళ్లేదు. అంటే షూటింగ్ వాతావరణాన్ని ఇంటికి కానీ, ఇంటిని ఇక్కడికి కానీ, వన్స్ ఈయన లొకేషన్కి వచ్చాడంటే పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ అంతే. ఇతనికి ఏం కావాలి, విశ్వక్ ఏం కావాలి అంటే మాట్లాడచ్చు కదా, ఎందుకు రాయం ఇప్పుడిప్పుడే మొదటి ఫస్ట్ సినిమా, నువ్వు ఎందుకు ఇంత అవసరమా, క్రేన్ అవసరమా, ట్రాలీ అవసరమా, ఇది అనొచ్చు. ఎందుకంటే ఫాదర్ పోయే డబ్బులే, కానీ ఏ రోజు కూడా తండ్రిగా, ఒక్కరోజు ఒక్క క్షణం కూడా తండ్రిగా మాట్లాడలేదు. ప్రొడ్యూసర్గానే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు, 100% సపోర్ట్ ఇచ్చాడు. ఏం కావాలి, కాంప్రమైజ్ అవ్వట్లేదు నా కొడుకు, కాంప్రమైజ్ అన్న వర్డ్ తనకు నచ్చదు. అలా తను ఏం చేశాడో, ఏం ఫోన్లు చేసుకున్నాడో, ఎవరెవరిని రికమెండ్ చేసుకున్నాడో, ఏంటి ఏ లొకేషన్, అంటే ఏంటి యూనివర్సిటీ లొకేషన్స్, ఓల్డ్ సిటీ లొకేషన్స్, అంత మామూలు విషయమా, చాలా కష్టం. మనం శివ నుంచి అవుట్డోర్ చేసుకుంటూ వచ్చిన వాడిని నాకు తెలుసు. కోటిలో షూటింగ్ అనగానే నరసింగారావు దగ్గరికి వెళ్ళి అన్నాను, దండం పెడతాను నీకు ఆల్మొక్తాను, కొంచెం 2 షాపులు కావాలన్నా అనుకుని షూటింగ్లు చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. అలాంటిది రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ షూటింగ్. చాలాసేపు మాట్లాడుతున్నానేమో కానీ సినిమా గురించి మాట్లాడాలి, ఎంతసేపు ఉంచితే అంతసేపు ఉంచండి, నైస్. బట్ ఓవరాల్గా సినిమా ఈరోజు ఏంటి రిజల్ట్ మొత్తం చెప్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ విశ్వక్, ఇలాగే నువ్వు బోల్డ్ అన్ని సినిమాలు, మంచి సినిమాలు తీయాలి, నీలో మంచి యాక్టరే కాదు మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడన్నది బాగా రుజువు చేశారు. చాలా కష్టం, ఇంత సినిమాని ఇంత గొప్పగా హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. కల్ట్ రియలిస్టిక్ పర్ఫెక్ట్ సినిమా డోర్ ఒకటి ఓపెన్ అయింది ఫలక్నామా దాస్ తర్వాత. సో దీన్ని ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుని బోల్డ్ అన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్ అండ్ లవ్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉత్తేజ్ గారు. నమస్తే. సో బేసిక్గా నేను ఈరోజు ఈవెంట్ నేను మాట్లాడడం కంటే ఎక్కువ ఒకసారి నా టీం అందరు మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే పెట్టేయచ్చు 2-3 రోజులకు పెట్టేస్తారు సక్సెస్ మీట్లు, కానీ నాకు ఒక 1 వీక్ అయిన తర్వాత వీళ్ళకి కూడా డైజెస్ట్ కావాలి ఏం జరుగుతుంది, అండ్ వాళ్ళకు కూడా సడన్గా నేను 2 రోజుల తర్వాత మైక్ ఇస్తే మాటలు వచ్చేవి కాదు. సో వాళ్ళకి యా ఐఎమ్ సో హ్యాపీ, నన్ను నాకు పేరు రావడు నన్ను గుర్తుపట్టుడు వేరు, నాకు ఇది 2వ సినిమా. బట్ వెన్ దే ఆర్ ఎంజాయింగ్ దిస్ సక్సెస్ నాకు తెలిసి అది లైక్ అది వేరే కిక్ ఇస్తుంది, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అండ్ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కూడా నిల్చున్నా, అక్కడ నేనేం మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయినా, ఐ ఫెల్ సో ఎమోషనల్. సో యా ఫలక్నామా దాస్, ఫస్ట్లీ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. బిగినింగ్ నుండి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ మధ్య చూసి చూసి బోర్ కొట్టుంటుంది నా ఫేస్. సో అండ్ అది వదిలేస్తే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాకేష్ నా కోడి, నా కో డైరెక్టర్, అండ్ నా లోక్నాథ్ నా చీఫ్ డైరెక్టర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ తరుణ్, వినోద్, దాము, వరుణ్. సో థ్యాంక్ యూ మీరందరూ, నాకు తెలుసు ఎట్లా భరించారు, ఎట్లా నన్ను భరించారు అంటే మీరు ఏ డైరెక్టర్ నన్ను భరిస్తారు భయ్. అండ్ సినిమా వచ్చేసి చాలా చాలా బిగినింగే, సెకండ్ డే నుండే
దిశ తగిలింది అనుకుంటా సినిమాకి. ఎక్కడనో ఒక దిక్కు నుండి చిన్న నెగిటివిటీ స్టార్ట్ అయింది. పన్ని కట్టుకొని కొంతమంది ప్రయత్నం చేసినా నెగిటివిటీ స్టార్ట్ అయినా ఎవ్వడేమన్నా సినిమా థియేటర్లు నిండుడాగలేదు, మీరు థియేటర్కి రావడాగలేదు, సినిమా హిట్ కాకుండా ఆగిపోలేదు, ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది, నడుస్తుంది, నడుస్తూనే ఉంటుంది, ఎవ్వడేం ఆపలేడు సినిమాను. అండ్ థ్యాంక్ యూ వీళ్ళందరూ, నాకు థ్యాంక్స్ చెప్తారు కానీ వీళ్ళందరూ యాక్టింగ్ చేయబట్టి, వీళ్ళందరూ ఉండబట్టి నా సినిమా, నేను ఒక్కడిని యాక్టింగ్ చేసినా, నేను ఒక్కడిని ఏం చేసినా కాకపోతుండే. వీళ్ళందరూ అరే వీడు డైరెక్టర్ అని వీడు డైరెక్టర్ మాట వినొచ్చు అనుకోవడమే గ్రేట్ అసలు. ఎందుకంటే అవుట్ ఆఫ్ నోవేర్ నేను వచ్చి డైరెక్షన్ చేస్తున్నా అంటే అన్ని సెట్లకు పోయినట్టే పోయి రావచ్చు, బట్ అందరూ నా మాట బాగా అర్థం చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేర్లు పెట్టుకొని పోతే మర్చిపోతే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని, సో నేను ఎవరిని పేరు పెట్టి పిలుస్తలేను. బట్ ఎవ్రీ వన్ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో, స్టేజ్ మీద ఇప్పుడు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. నాకు ఫోకస్ పుల్ చేసిన దగ్గర నుండి, లైట్లు మోషన్ దగ్గర నుండి, నాకు ట్రాక్ మోషన్ నోటి దగ్గర వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నా. నాకు అందరి ఫేసులు గుర్తొస్తున్నాయి మాట్లాడుతున్నంతసేపు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, అండ్ మా డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నువ్వు చాలా ఈజీగా నమ్మినవు నన్ను, నేను కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మా ఫాదర్ తర్వాత నాకు ఒక స్టేజ్లో ప్రెజర్ ఎక్కువైపోయి, ఏంట్రా బాబు ఇంకా పనులు ఎక్కువైతున్నాయి, సినిమా తీయంగానే అయిపోయింది అనుకున్నా. రిలీజ్కి వచ్చేస్తే నాకు ఎవరన్నా ఒకళ్ళు తోడుంటే బాగుండు, ఎవరైనా డిసిషన్ మేకర్ ఉంటే బాగుండు అనుకున్నా. సార్ మనోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీడియా 9 అంటే సిన్స్ వెరీ లాంగ్ టైమ్. సార్ ఒకసారి మీరు, సిన్స్ వెరీ లాంగ్ టైమ్, సినిమా ఒక 4 రోజులు అవుతుంది అన్నాగా, సినిమా ఒక 1 మంత్లో రిలీజ్ అన్నాగా, ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో ఉన్నా, నాకు వెయిట్లెస్ చేసేసారు ఆయన, నా హెడ్ని వెయిట్లెస్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అందుకే పని మంచిగా చేసుకోగలిగిన, ప్రమోషన్స్ మంచిగా చేసుకోగలిగిన. అండ్ హీరో అన్నది కానీ నేను ఎట్లుండాలి అన్నది నాకంటే ఎక్కువ బాగా ఆయన చెప్తుంటాడు, లేదు నువ్వు ఇట్లుండాలి, లేదు నువ్వు ఇంతసేపు కూర్చోవాలి, ఎక్కువ మాట్లాడొద్దు, అది అంటే వాట్ ఎవర్ నేను నన్ను నాకు తెలిసి కొన్నిసార్లు ఎవరు అర్థం చేసుకోవాలి అంత బాగా అర్థం చేసుకున్న వ్యక్తి. అండ్ వన్ మోర్ థింగ్ సందీప్, సో వీళ్ళు కూడా మా కోప్రొడ్యూసర్స్, అండ్ ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్స్ సమీర్. అండ్ యా వీళ్ళు కూడా సినిమా మేకింగ్ స్టేజ్లో దే వర్ సో హెల్ప్ఫుల్. సో ఫుల్ అండ్ ఫైనల్లీ ఫలక్నామా దాస్ మాస్కార్ దాస్ థియేటర్లలో ఇచ్చి వాడేస్తుంది. సో ఎవడు ఆపుదామనుకున్నా ఏం చేయలేరు బాస్, మీరేమైనా చేయాలనుకుంటే మీరు చేసిన వాడికి నేను ఈ పాటికి ఇక్కడ నిల్చోకపోతుండే. అండ్ వన్ మోర్ థింగ్, ట్రోల్స్ చేస్తుర్రు మజా వస్తుంది చూస్తుంటే, అండ్ ఫ్యాన్స్ ఏమో మెసేజ్ చేస్తుర్రు అన్నా నీతో మేము ఉన్నామన్నా నీకు ఏం కాదన్నా, అది అరే నాకు ఏం కాలేదురా భయ్, మీరు టెన్షన్ కాకూర్రి బాగానే ఉన్నా. అండ్ ఇంకొంతమంది అంటారు అరే జాగ్రత్త రా తొక్కేస్తారు అంటే ఏం తొక్కనికే, నేను ఏమన్నా కోకాకోలా తిన్నా లేకపోతే తాగి పడేసిన సిగరెట్ పిక్కనా, ఎవడరా నన్ను తొక్కేది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నాకు తెలుసు ఇది చాలా సడన్ ప్లాన్ ఉండే, సో సడన్ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. అండ్ నా పిఆర్ ఆదిత్య అని ఉంటాడు ఒకడు, సో వీడు వాడికి 2 కళ్ళు అనమాట, ఒక కన్ను మెగా, వాడిని మెగా పిఆర్ అంటాం మేము. ఏడున్నారు ఆదిత్య ఇర్రా, సో వీడిని మెగా పిఆర్ అంటాం అనమాట. వీడు కూడా అంటే వీడు బాబుని చేస్తుంటాడు నన్ను, అరే నన్ను బాబుని చేయకరా నువ్వు అంటే బాబు అనేటట్టు చేసేటట్టు చేస్తుంటాడు వీడు. థ్యాంక్ యూ రా. అండ్ డిజిటల్ పార్ట్నర్స్ ఇన్ఫినిటమ్, మీడియా 9 అండ్ షౌట్అవుట్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ హలో యాప్ వాళ్ళు, టిక్టాక్, థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికంటే పెద్ద థ్యాంక్స్ ఆడియన్స్కి, మీరందరూ నేను ఎవరినో తెలియదు ఎక్కడి నుండి వచ్చినో సడన్ ఊడిపడ్డా అయినా కూడా మీరు నాకు 10 ఇయర్స్ నుండి రిలేషన్షిప్ ఉన్నంత మంచిగా చూసుకున్నారు, అంత మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యా థ్యాంక్ యూ సో మచ్, బాయ్. యా
ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సినిమా చాలా యాంటీపైరసీ అయింది, నేను జాగ్రత్త పడలేదు, కొంచెం బిజీ అయ్యి, బట్ అంత కంట్రోల్ చేసింది చైతన్య. చైతన్య థ్యాంక్ యూ సో మచ్. గంటకి 10 లింకులు వస్తున్నాయి, అన్నింటినీ తీసేస్తున్నాం. ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేసారు, బాగా కంట్రోల్ చేస్తారు మీరు, అసలు దొరుకుతలేదు పైరసీ చూద్దామని కూడా. సో చైతన్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ సైబర్ క్రైమ్ కూడా, అండ్ మా పిఎఫ్ వంశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. జర అందరు హీరోల కంటే ఎక్కువ నేను లొల్లి చేసిన నేను, ఆయన కూడా బాగానే భరించుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వంశన్న శేఖర్ అన్న. అండ్ యా చాలా తొందరగా వస్తున్నాయి, ఇంకో సినిమాతో ఇచ్చి పడేస్తా. ఈసారి మీకు షాక్ ఇస్తా, ఇప్పుడు దమ్కి ఇచ్చిన నెక్స్ట్ షాక్ ఇస్తా. సీ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ హాఫ్ అంటే 10 మందిలో ఒకటిద్దరు ఏదో అంటారు కదా, సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అయింది, సాగింది లాగింది అనుకుంటారు అంటారు కదా. సో నిన్న కూర్చొని కొంచెం ట్రిమ్ చేసిన, రేపటి నుండి మళ్ళీ కొత్త ఉండబోతుంది సెకండ్ హాఫ్. సో సెకండ్ టైం చూడండి, ఈసారి అయితే ఉరుకుతుంది కంగారు లాగా. ఎంజాయ్. హలో మీడియా మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, ప్రేక్షక దేవుళ్ళకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, సినిమాలోని 90% అందరూ ఇష్టపూర్వకంగా చూస్తే సెకండ్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ అయింది అన్నారు. రేపటి నుండి అన్ని థియేటర్లలోని, ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలోని, నైజాం ఏరియాలోని, మళ్ళీ ఈ రోజు నుండి ఒక 50 థియేటర్లు పెరిగాయి మాకు. అందరూ ఆదరిస్తున్నారు యూత్ మొత్తం, మళ్ళా మళ్ళా కావాలని. తర్వాత కూడా ముంబై నుండి ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా పెరిగాయి ఈ రోజు నుండి మాకు. ఈ థియేటర్ని సెకండ్ టాప్లో మీకు ల్యాగ్ ఎక్కడైంది అనేది మొత్తం మేము ఎడిట్ చేసి దాన్ని విత్ సౌండ్ ఎఫెక్ట్స్తోని రెక్టిఫికేషన్ చేసి మీకు రేపటి నుండి చూపిస్తున్నాం అందరికీ. ఇంకా ఒక 10 లక్షల మంది దాకా చూశారు ఇప్పుడు ఇప్పటివరకు సినిమాని. ఈ ఫలక్నామా దాస్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని, ఫలక్నామా దాస్ 2ని నెక్స్ట్ ఇయర్ నేను రిలీజ్ చేస్తున్నాను, అనౌన్స్మెంట్ చేస్తున్నాను. మొత్తం మల్టీస్టార్లో ఉన్న హిందీ యాక్టర్స్ కూడా టాప్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడుతున్నాము. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆల్. ఒక్కసారి ఫలక్నామాలో 12 లేచినామా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.